పొద్దున లేచిన దగ్గర నుంచి ఎన్నో పరికరాలు వాడుతూ ఉంటాం. కుక్కర్, ఇస్త్రీ పెట్టె, వాటర్ హీటర్, మిక్సీ, గ్రైండర్, సైకిల్, స్కూటర్, కారు, కంప్యూటర్, ఇలా ఏదో ఒకటి మనకు అవసరం అవుతూనే ఉంటుంది. ఆయా వస్తువుల్లో భాగాలు ఎలా పనిచేస్తాయి, ఎలాంటి రిపేర్లు వస్తాయో కూడా మనం కొద్ద గొప్ప తెలుసుకుంటూ ఉంటాం. మనకి సాధ్యమైతే చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తూ ఉంటాం. మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే. ఇందులోనూ ఎన్నో భాగాలున్నాయి. ఒక్కో అవయవం ఒక్కో పని చేస్తూ ఉంటుంది. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. ఈరోజు మనం గుండె, దాని నిర్మాణం, అది పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. శరీర భాగాలు, వాటి నిర్మాణం, వీటి గురించి అధ్యయనం చేయడం 2000 సంవత్సరాల క్రితమే మొదలైంది. అయితే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశస్థుడైన డాక్టర్ విలియం హార్వే చెప్పే వరకు గుండె దాని నిర్మాణం ఎలా ఉంటుందో లోకానికి తెలియదు. విలియం హార్వే మొట్టమొదటిసారిగా గుండెను కోసి చూసి దాని నిర్మాణం ఎలా ఉంటుందో వివరంగా తెలియజేశాడు. మరి ప్రతి ప్రాణి జీవించాలంటే ఆక్సిజన్, ఆహారం ఎంతో అవసరం. మరి ఈ ఆక్సిజన్, ఆహారం శరీరంలోని మిగిలిన భాగాలకు అందచేయడానికి ప్రతి ప్రాణిలోనూ ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఉదాహరణకి మొక్కలు తీసుకోండి. మొక్కల వేర్లు మట్టిలో ఉండే, నీటిలో కరిగి ఉండే లవణాలను గ్రహించి కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు వీటన్నింటికీ అందజేస్తాయి. అంటే మొక్కల్లో ఆహారం, ఆక్సిజన్ నీటి ద్వారా సరఫరా చేయబడుతుంది. మరి అదే జంతువుల్లోనూ మనుషుల్లోనూ అయితే ఆహారం, ఆక్సిజన్ రక్తం ద్వారా సరఫరా చేయబడుతుంది. దీన్నే మనం రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానమైన భాగం గుండె. ఇది రక్తాన్ని పంప్ చేస్తుంది. రక్తనాళాలు రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. రక్తనాళాలు 2 రకాలు, సిరలు, ధమనులు. సిరలు ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి. మరి ధమనులు ఆక్సిజన్ సహిత రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తాయి. మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన భాగాలలో గుండె ఒకటి కదా. ఈ గుండె ఊపిరితిత్తుల నడుమ అమరి ఉండి కొద్దిగా ఎడమ వైపుకు వాలి ఉంటుంది. ఊపిరితిత్తుల్ని, గుండెని కూడా ఉరహ పంజరం కాపాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఈ గుండె సుమారుగా వారి పిడికిలంత ఉంటుంది. గుండె డబుల్ పంపులా పనిచేస్తుంది. అంటే మంచి రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది, అలాగే మళ్ళ రక్తాన్ని తిరిగి గ్రహిస్తుంది. ఇప్పుడు గుండె నిర్మాణం ఎలా ఉంది, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. గుండె హృదయ కండరాలతో నిర్మించబడి ఉంది. ఈ కండరాలకు స్వయంగా చలించే శక్తి ఉంది. ఇగో ఇవి హృదయ కండరాలు. వీటికి అలసట అనేది తెలియదు. అందుకే మనిషి చనిపోయే వరకు ఇవి అలసట లేకుండా పనిచేస్తూ ఉంటాయి. గుండె నిర్మాణం ఎలా ఉందో పరిశీలించి చూడండి. గుండె కండరపు గోడల్లో నిలువుగా 2 భాగాలుగా విభజించబడి ఉంది. మనిషి గుండెలో 4 గదులు ఉంటాయి. పై 2 గదులను కర్ణికలని, కింద 2 గదులను జఠరికలని అంటారు. కుడి కర్ణిక, కుడి జఠరికలకు మధ్య త్రిపత్ర కవాటం ఉంటుంది. అలాగే ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలకు మధ్య ద్విపత్ర కవాటం ఉంటుంది. ఈ కవాటాలు తలుపుల్లాగా పనిచేస్తాయి. అందుకే రక్తం కర్ణికల నుండి జఠరికల్లోకి మాత్రమే ప్రవహించగలుగుతుంది. ఇదిగో ఇది ద్విపత్ర కవాటం, ఇది త్రిపత్ర కవాటం. ఈ కవాటాలు 2 రక్తాన్ని ఒకవైపుకు మాత్రమే, అంటే కర్ణికల నుండి జఠరికల్లోకి మాత్రమే రక్తాన్ని ప్రవహించేలా చేస్తాయి. శరీరంలోని అన్ని భాగాల నుండి మలిన రక్తం, అంటే ఆక్సిజన్ రహిత రక్తం ఈ సిరల ద్వారా గుండెను చేరుతుంది. అలాగే గుండెలో శుభ్రమైన రక్తం ధమనుల ద్వారా, అంటే ఆక్సిజన్ సహిత రక్తం ఈ ధమనుల ద్వారా శరీరంలోని
అన్ని భాగాలకు చేరుతుంది. గుండె రక్తాన్ని గ్రహించి పంప్ చేయడానికి సంకోచించి వ్యాకోచించాలి. ఇలా గుండె సంకోచ వ్యాకోచాలకి హృదయ కండరాలు సహకరిస్తాయి. మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు వరకు సంకోచించి వ్యాకోచిస్తుంది. ఇలా ఒక సంకోచం ఒక వ్యాకోచం దీన్ని హృదయ స్పందనం లేదా హార్ట్ బీటింగ్ లేదా గుండె కొట్టుకోవడం అంటారు. ఇలా గుండె కొట్టుకోవడాన్ని మనం స్టెతస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించి పరీక్షించవచ్చు. ఊపిరితిత్తులకు గుండెకు మధ్య ఒక రక్త ప్రసరణ వలయం ఉంటుంది. అలాగే హృదయానికి మిగిలిన శరీర అవయవాలకు మధ్య మరొక రక్త ప్రసరణ వలయం ఉంటుంది. ఈ రెండు వలయాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వలయాల గురించి వివరంగా చూడండి. శరీర భాగాల్లో మలిన రక్తం అంతా కూడా సిరల ద్వారా బృహత్ సిరల్లోనికి ప్రవేశిస్తుంది. ఇదిగో ఇది నిమ్న బృహత్ సిర. అంటే శరీరంలో కింది భాగాలు మొండెము కాళ్ళు చేతులు వీటిల్లో ఉండే మలిన రక్తం అంతా సిరల ద్వారా నిమ్న బృహత్ సిరలోనికి ప్రవేశించి ఇది కుడికర్ణికలోనికి ప్రవేశిస్తుంది. అలాగే ఊర్ధ్వ బృహత్ సిర ద్వారా శరీరంలో పైభాగంలో అంటే తల ఆ పైభాగాల్లో ఉండే రక్తం అంతా సిరల ద్వారా ఊర్ధ్వ బృహత్ సిరలోనికి ప్రవేశించి కుడికర్ణికలోనికి చేరుతుంది. కుడికర్ణికలోనికి చేరిన మలిన రక్తం అంతా త్రిపత్ర కవాటం ద్వారా కుడి జఠరికలోనికి ప్రవేశిస్తుంది. ఈ మలిన రక్తం ఇక్కడ నుండి పుపుస ధమనిలోనికి ప్రవేశిస్తుంది. పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ఈ మలిన రక్తం చేరుతుంది. మామూలుగా ధమనుల్లో ఎప్పుడు మంచి రక్తం ప్రవహిస్తుందని చెప్పుకున్నాం కదా, కానీ ఈ పుపుస ధమనిలో మాత్రం గుండెలో చేరిన మలిన రక్తం పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. ఇలా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశించిన ఈ మలిన రక్తం ఆక్సిజన్ సహాయంతో శుభ్రపడి పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికలోనికి ప్రవేశిస్తుంది. మామూలుగా సిరల్లో మలిన రక్తం ప్రవహిస్తుంది కదా, కానీ ఇక్కడ పుపుస సిరలలో ఊపిరితిత్తుల్లో శుభ్రపడిన మంచి రక్తం ప్రవహిస్తుంది. అది ఎడమ కర్ణికలోనికి చేరుతుంది. అక్కడి నుండి ద్విపత్ర కవాటం ద్వారా ఎడమ జఠరికలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు అక్కడికి చేరిన ఆక్సిజన్ సహిత రక్తం బృహద్ధమనిలోనికి ప్రవేశిస్తుంది. ఈ బృహద్ధమని ద్వారా శరీరంలోని పైభాగాలకు శరీరంలోని క్రింది భాగాలకు కూడా మంచి రక్తం అంటే ఆక్సిజన్ సహిత రక్తం శరీరంలోని మిగిలిన అన్ని భాగాలకు ప్రవహిస్తుంది. పిల్లలు, గుండె రక్త ప్రసరణ వ్యవస్థ అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు గుండెలో అతి ముఖ్యమైన భాగాలు అవి ఎలా పనిచేస్తాయో మరోసారి చూద్దాం. ఇదిగో ఇది గుండె లోపల నిర్మాణాన్ని సూచించే బొమ్మ. ఇది సిరలు, ఇది బృహత్ సిర, ఇది కుడికర్ణిక, కుడి జఠరిక, ఇది ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, ఇది పుపుస ధమని, ఇది బృహద్ధమని. ఇక్కడ పుపుస సిరలు ఉంటాయి. ఇది త్రిపత్ర కవాటం, ఇది ద్విపత్ర కవాటం. మన శరీరంలో రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నారు కదా. మనం వేగంగా పరిగెత్తినప్పుడు, కష్టపడి పనిచేసినప్పుడు, ఇంకా కంగారు పడ్డప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ విషయాన్ని మీరు ఒకసారి పరిశీలించి చూడండి. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. గుండె నిరంతరం విరామం లేకుండా పనిచేసే పంపు వంటి భాగం. గుండెలో 4 గదులు ఉంటాయి. పై 2 గదుల్ని కర్ణికలని, క్రింది 2 గదుల్ని జఠరికలని అంటారు. రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానమైన అవయవం గుండె. పుపుస ధమనుల్లో తప్ప అన్ని ధమనుల గుండా మంచి రక్తం ప్రసరిస్తుంది. పుపుస సిరలు తప్ప అన్ని సిరల్లోనూ చెడు రక్తం ప్రసరిస్తుంది. గుండె ఒకసారి సంకోచం వ్యాకోచం చెందడాన్ని
గుండె కొట్టుకోవడం లేదా హృదయ స్పందన అంటారు. మన గుండె నిమిషానికి సుమారుగా 72 సార్లు కొట్టుకుంటుంది. ఊపిరితిత్తుల్లోకి చేరిన మలిన రక్తం ఆక్సిజన్ను గ్రహించి శుభ్రపడుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పదార్థం ఇందుకు సహాయపడుతుంది.